ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై జనం తిరగబడ్డారు. ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని ఆందోళనకు దిగారు. ఇన్నాళ్ళు కనపడని రైతు కష్టాలు ఇప్పుడే గుర్తొచ్చాయా అంటూ నిలదీశారు మహిళలు. తమను ఇబ్బందులకు గురి చేసి భారీ కేట్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఉషా ముల్లపూడి కమాండ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ దంశానికి సంబంధించి పూర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ దేవేందర్ అందిస్తారు. దేవేందర్, దానికి గాంధీ ఎమ్మెల్యే తన ప్రభావాన్ని మరోసారి సృష్టించారని చెప్పవచ్చు. అతన వ్యవహార శైలి మరోసారి కొట్టబయలైందని ఆ ప్రయాణికం అక్కడ ఉన్న స్థానికులు ఆరోపించడం జరుగుతుంది. దాదాపు గంటన్నర పాటు వాళ్ళని రోడ్డు పైన నిల్చోపెట్టి అంటే రికార్డు గాడి దొక్కాలనే పరిస్థితుల్లో ప్రజలు ఈ రోజు భారత్ బంధు ఉన్నా కూడా తమ పనిని తాము చేసుకొని వెళ్లాల్సిందే, తమ పనిని చేసుకోకపోతే ఈ రోజు పూట గడవదు అని చెప్పేసి ఆ బంధు లో భాగంగా బయటకు వచ్చి నేపథ్యంలో కార్యకర్తల మీద కార్యకర్తల్ని ప్రలోభ పెట్టి ఫస్ట్ కార్యకర్తలతో కొట్టించి ఆ తర్వాత తాను కూడా ఒక ఒక వ్యక్తిని ఒక పౌరుణ్ణి నెట్టివేసిన తీరు అటు అన్న నేపథ్యంలో అతను దౌర్బల్యంతోనే మళ్ళీ కార్యకర్తలు అతని పైన దాడి చేసిన తీరును కూడా చూసుకుంటే రౌటీజానికి పాల్పడుతున్నారు. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక ఎమ్మెల్యే స్థాయి ఆ వ్యక్తి విప్పు ప్రభుత్వ విప్పుగా ఉంటూ బంధులో పాల్గొనే ఒక ప్రజలు ఆ విధంగా నెట్టివేయడం వెనుక భయాందోళనకు గురి చేస్తున్నారు ప్రజల్ని. బంధు శాంతియుతంగా ఉండాలి, అదే వేరే పార్టీ వారు ఏదైనా బంధువు పిలిపిస్తున్నా ఎక్కడైనా ధర్నా చేద్దామని పిలిపించినా కూడా వెంటనే అరెస్టులు చేసి హౌస్ అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టే పోలీసులు ఒక ఈ విప్పు ఎమ్మెల్యే అయి ఉండి ఒక పౌరుణ్ణి కొడుతున్నా అతన్ని నెట్టివేస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు. అలాగే ఒక మహిళ ప్రశ్నించిన నేపథ్యంలో తోక ముడిచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఇలాంటి విషయాల్లో ఎందుకు ఒక సాధారణ పౌరుల మీద తన ప్రతాపం చూపించారు అని చెప్పేసి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. గాంధీ తీరు పట్ల గతంలో దళిత మహిళ ఆరైని దారి చేసి నవ్వుల పాలైన గాంధీ ఇప్పుడు మళ్ళీ ధర్నాలో ఈ విధంగా వివాదస్పదంగా వ్యవహరించడంతో ఒక్కసారిగా అతని పైన విమర్శలు సాగిస్తున్నాయి. గాంధీ తీరు ఎప్పటికీ ఇలానే ఉంటుంది, అతను ఎవరికి చెప్పినా వినడు. ఏవైనా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేస్తారు కార్యకర్తల్ని కూడా. ఎవరైనా ఎదిరిస్తే ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తప్ప తనకి ఇంకొకటి ఉండదు. ఆ కేసు కూడా అక్రమ కేసులను బనాయించి బయటపెట్టాలని చూస్తారు అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. దాదాపు గంటన్నర పాటు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి బారికేడ్లు పెట్టించి ఎవరు రావద్దు ఇక్కడి నుంచి ఎవరు పోవద్దు అని చెప్పేసి ధర్నా అయితే రోడ్డు మీద కానీ ఎక్కడైనా కానీ వాళ్ళే ప్రశాంతంగా చేసుకోవచ్చు, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు రావద్దు అని చెప్పే విధంగా ఉన్న వ్యవహార శైలి అయితే వివాదాస్పదం అవుతుంది. అతని పైన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. పోలీసులు అతను పబ్లిక్ ని ఇన్కన్వీనియన్స్ గా న్యూసెన్స్ చేసిన విధంగా చూస్తుంటే నది రోడ్డు పైన ఒక ప్రజల్ని పౌరుల్ని తాను వెళ్ళాలి అన్నందుకు కొట్టిన తీరును అలాగే ఒక మహిళను ప్రశ్నించిన నేపథ్యంలో ఆమె పైన దృష్టిలో ప్రవేశిస్తున్న తీరును చూస్తే అందరూ ఇదేం ప్రభుత్వంలో ఉండి ఇలాంటి ధర్నాలు చేసి ప్రజలను కొట్టడం ఏంటి, ప్రభుత్వం ప్రవర్తించడం ఏంటి అని చెప్పేసి అయితే ఎన్నో ఆరోపణలు చేస్తూ కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఓకే, థ్యాంక్ యూ దేవేందర్.